హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 1 కేజీ రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో రొయ్యలు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, వేసుకొని అది స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తాయి. అలా బయటికి వచ్చేవారికి మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అందులో నుండి వాటర్ మొత్తం బయటికి వస్తాయి. ఇలా వాటర్ మొత్తం ఇంకేలాగా ఉంచాలి. ఇప్పుడు వాటర్ మొత్తం ఎనికాక కొద్ది గిన్నెలోకి తీసుకోవాలి కొద్ది కొద్దిగా. అలా తీసుకొని ఇప్పుడు నేను పల్లె నూనె వేసుకుంటున్నాను. ఒక కప్పు వేసుకోవాలి. వేసుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి రొయ్యలని. రొయ్యలని బాగా వేయించుకోవాలి, లేకుంటే పచ్చడి పాడవుతుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది 3 మంత్స్ వరకు పచ్చడి ఖరాబ్ కాదు. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోవాలి. ఇలా రెడ్డిగా అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే నూనెలో నేను గ్రేవీ ఎక్కువ కావాలని 3 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. మీకైతే గ్రేవీ తక్కువ కావాలంటే 2 స్పూన్లు అయితే సరిపోతాయి. అందులో వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం పేస్ట్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అలా దగ్గరికి కావాలి. ఇప్పుడు 1/2 కప్ కారం పొడి తీసుకుంటున్నాను నేను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా బాగా కలిశాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకోవాలి. పట్టా, సాజీరా, లవంగాలు, ఇలాచీలు ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న స్టవ్ బంద్ చేసి ఆ చల్లారాక 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని అందులో కలుపుకోవాలి. మంచిగా కలుపుకోండి. అలా మొత్తం కలిపినాక ఒక జాడీలోకి తీసుకోవాలి. 3 మంత్స్ వరకు పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. టేస్ట్ రొయ్యల పచ్చడి రెడీ.